ఇంటి యజమానులు బయటకు వెళ్తే చాలు దుండగులు ఆ ఇంటినే టార్గెట్ చేసి నగదు సొమ్మును దోచుకుంటున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో దువ్వూరు జయదేవ్ అనే వ్యక్తికి చెందిన ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంటి తలుపులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని చుట్టుపక్కల వారు గమనించి వేరొక ఇంట్లో నివాసముంటున్న బాధితులకు సమాచారం అందించారు. బాధితులు ఇంట్లో పరిశీలించడంతో ఇంటి తాళం రెండు బీరువాలను పగలగొట్టి బీరువాలో ఉన్న 150,000 విలువ చేసే 4 సవర్ల బంగారంను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధితులు ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ సోమయ్య ఎస్ఐ వీరనారాయణతో కలిసి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. రెండు బీరువాలలో ఏవేవి నగలు ఉన్నాయో బాధితులను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుని 4 సవర్ల బంగారం రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్ఐ వీరనారాయణ తెలిపారు. గ్రామం జయదేవ్ గారు అని ఇక్కడ అతనికి 2 హౌస్లు ఉన్నాయి. ఒక ఇంట్లో కాపురం ఉంటారు, ఒక ఇంట్లో బట్టలు తెచ్చుకొని అమ్ముకుంటుంటారు. అదే క్రమంలో నిన్న వాళ్ళు బట్టలు అమ్ముకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నీ వాళ్ళ ఉదయం వచ్చి అంగడి తీయలేదు. అంటే ఇల్లు టైపే ఉంటుంది. ఈ పూట ఎవరు ఇక్కడ ఎదురుగుండే వాళ్ళు కాల్ చేస్తే తాళం పగులగొట్టిందని వీళ్ళు భార్య భర్తలు వచ్చి చూసుకున్నారు. చూసుకుంటే ఆ బీరువా డ్యామేజ్ చేసి మొత్తం ఒక చైను 4 ఉంగరాలు ఒక 6 చిన్న చిన్న సాదా కమ్మలు మొత్తం 30 గ్రాముల వరకు ఉండింది. అవి తీసుకెళ్లారు బ్రేక్ చేసి. ఒక 50,000 డబ్బులు ఉన్నాయి కానీ వాటిని వాళ్ళు గమనించలేదు. అందువల్ల అవి ఉండేవి. ఇది తొందరగా ట్రేస్ చేసి క్లూస్ టీమ్స్ ద్వారా మా ఎఫర్ట్స్ పెట్టి కొంతమైన అనుమానం ఉంది. వాళ్ళని ట్రేస్ చేసి త్వరగానే వాళ్ళకి న్యాయం చేస్తాం.